ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగా పెద్ద ఎక్కువ మాట్లాడటానికి ఏమి ఉండదు. నేను ఇక్కడి నుంచి ఈ ఇంటి నుంచి జస్ట్ ఒక 2 ఇళ్ళ దూరంలో నా సొంత ఇల్లు కట్టుకుంటున్నాను. ఇంకో 1-1.5 ఇయర్లో ఇల్లు అయిపోద్ది. అయిపోతే నేను ఎప్పుడు అనుకున్నామని, ఎప్పుడో కలగంటాం కదా ఒక ఇల్లు అయిపోతే ఈయన పిలుద్దాం వాళ్ళని పిలుద్దాం అని. మన ఫస్ట్ నైబర్ కృష్ణరాజు గారు. నేను అనుకున్నా మీ ఇల్లు కట్టిన వెంటనే కృష్ణరాజు గారి ఫ్యామిలీని వాళ్ళని ఇంటికి భోజనాన్ని పిలవాలి, కొత్త ఇల్లు అని బాగా ఎంజాయ్ చేయాలి, చూస్తే ఆనందపడతారు అది ఇది అనుకున్నాను. కానీ ఇలా ఇలా మా నైబరు మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతారు నేను అనుకోలేదు. గ్రేట్ లెజెండ్ ఆయన గురించి నేను చెప్పేంత వాళ్ళని కూడా కాదు. ఐ రియలీ విష్ ఆయన ఫ్యామిలీకి, ఆయన శ్రేయ, ఆయన వెల్ విషర్స్కి, ఆయన ఫ్యాన్స్కి, ఆయన మంచి కోరే ప్రతి అందరికీ, ఆయన ఇష్టపడే ప్రతి ఒక్కరికి అందరికీ నా కండోలెన్సెస్. థ్యాంక్ యూ. ఆఫ్ కోర్స్ చెప్పినా చెప్పనా ప్రభాస్ గారు ఉంటారు, ఫ్యామిలీ అంటేనే ప్రభాస్ గారు కదా మెయిన్ పర్సన్. థ్యాంక్ యూ. ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగా పెద్ద ఎక్కువ మాట్లాడటానికి ఏమి ఉండదు. నేను ఇక్కడి నుంచి ఈ ఇంటి నుంచి జస్ట్ ఒక 2 ఇళ్ళ దూరంలో నా సొంత ఇల్లు కట్టుకుంటున్నాను. ఇంకో 1-1.5 ఇయర్లో ఇల్లు అయిపోద్ది. అయిపోతే నేను ఎప్పుడు అనుకున్నామని, ఎప్పుడో కలగంటాం కదా ఒక ఇల్లు అయిపోతే ఈయన్ని పిలుద్దాం వాళ్ళని పిలుద్దాం అని. మా ఫస్ట్ నైబర్ కృష్ణరాజు గారు. నేను అనుకున్నా మీ ఇల్లు కట్టిన వెంటనే కృష్ణరాజు గారి ఫ్యామిలీని వాళ్ళని ఇంటికి భోజనాన్ని పిలవాలి, కొత్త ఇల్లు అని బాగా ఎంజాయ్ చేయాలి, చూస్తే ఆనందపడతారు అది ఇది అనుకున్నాను. కానీ ఇలా ఇలా మా నైబరు మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతారు నేను అనుకోలేదు. గ్రేట్ లెజెండ్ ఆయన గురించి నేను చెప్పేంత వాళ్ళని కూడా కాదు. ఐ రియలీ విష్ ఆయన ఫ్యామిలీకి, ఆయన శ్రేయ, ఆయన వెల్ విషర్స్కి, ఆయన ఫ్యాన్స్కి, ఆయన మంచి కోరే ప్రతి అందరికీ, ఆయన ఇష్టపడే ప్రతి ఒక్కరికి అందరికీ నా కండోలెన్సెస్. థ్యాంక్ యూ. ఆఫ్ కోర్స్ చెప్పినా చెప్పనా ప్రభాస్ గారు ఉంటారు, ఫ్యామిలీ అంటేనే ప్రభాస్ గారు కదా మెయిన్ పర్సన్. థ్యాంక్ యూ.